నేను విజయచంద్ర చంద్రకే ఏ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయం ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అనడంలో ఎటువంటి డౌట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు నిజంగా రాష్ట్ర చరిత్రని గతిని మార్చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఒక పక్కన అప్రకటిత ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఎవరు నోరెత్తలేని పరిస్థితి ఇదిగో తప్పు ఇది తప్పు అని చెప్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతోంది ఎటువంటి ఇబ్బందుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నది ప్రతిపక్షాలు అవని ప్రజలు అవని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఎవరైనా సరే ఎట్లా మాట్లాడితే వాళ్ళకి ఎటువంటి పరిణామాల్లో వాళ్ళు ల్యాండ్ అయ్యి కూర్చుంటారు అనేది నాలుగున్నరేళ్లలో మనం చూసాం సో ఎవరు నోరు మెదపడానికి లేదు ఒక నియంత్రణ పోలీసు అధికార బలంతో అణచివేత ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇంకొక పక్కన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ ఏపీలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నాయుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అక్రమం మన అందరూ మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా నిపుణులు చెప్తున్నారు కోర్టులో చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం చేస్తున్నారు ఇప్పటికే ఇవాళ్ళతో పద్దెనిమిదో రోజు ఆయన జైల్లో ఉన్నారు ప్రజలు స్పందిస్తున్నారు మేధావులు స్పందిస్తున్నారు ఇది తప్పు కేవలం అధికార బలంతో ఏదో చేయాలని చేస్తే అది భూమురాంగా అయ్యే పరిస్థితి ఉంటుందని అందరూ మాట్లాడుతున్నారు ఇంకొక పక్కన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి స్పష్టమైన ఆధారాలని లెక్కల్ని కూడా అటు టీడీపీ చెప్తోంది పక్కాగా లెక్కలు చెప్తున్నారు ఇదిగో స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి అనేది అబద్ధం ప్రభుత్వం ఏదైతే ఖర్చులు చేసింది ఎవరెవరికి ఎంత పే చేసింది అప్పటి ప్రభుత్వం అనేది మూడు వందల డెబ్బై ఒక్క కోట్లకి సంబంధించి వివరాలన్నీ కూడా డిజైన్ టెక్ సమర్పించింది ఏ కంపెనీకి ఎంత ఇట్లా రెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యయానికి లెక్కలు సాఫ్ట్వేర్ కంప్యూటర్లు ఇలా పూర్తి స్థాయిలో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లెక్కలు పక్కాగా చెప్తున్నా కూడా అక్రమ అరెస్ట్ అని అందరూ మాట్లాడుతున్నా కూడా ఏదో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇదంతా జరుగుతోంది లేదా తెరవైనకి ఏదో శక్తులు ఇవన్నీ చేయిస్తున్నాయని అందరూ గట్టిగా మాట్లాడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో టీడీపీ న్యాయ పోరాటం చేస్తోంది అన్నీ కూడా ఇప్పటికే వాళ్ళు సభాని బాయ్కాట్ చేశారు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్తున్నారు ఈ నేపథ్యంలో మరొకసారి మనం అనుకున్నట్టు ఇప్పటి వరకు ఒక లెక్క ఇక్కడి నుంచి ఇంకొక లెక్క అన్నట్టు పూర్తి స్థాయిలో టీడీపీ యువనేత నారా లోకేష్ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొక్కసారి కథన రంగంలోకి దిగుతున్నారు ముందుగా యువనేత నారా లోకేష్ విషయానికి వస్తే ఆయన ఇవ్వగడం ప్రస్తుతం అతని తండ్రి అరెస్టుతో కొంత ఆగింది ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు పూర్తి స్థాయిలో అక్కడ న్యాయ నిపుణులతో వాళ్ళందరితో సంప్రదింపులు చేస్తున్నారు న్యాయ పోరాటం చేస్తున్నారు ఈ రోజు కూడా ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతే హైకోర్టు డిస్మిస్ చేసిందో క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఆ పిటిషన్ విచారణ ఈ రోజు జరగబోతోంది ఏం జరుగుతుందనేది సర్వత్ర సర్వత్రా ఉత్కంఠ ప్రముఖుల సిద్ధార్థ లుద్రా కూడా అత్యవసరంగా దీన్ని విచారించాలి విపక్షాన్ని అనగదొక్కుతున్నారు అణగ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక పక్కన విచారణ యువనేత నారా లోకేష్ ఈ శుక్రవారం రాజమండ్రి రాబోతున్నారు సో తండ్రిని పరామర్శించి ఆ తర్వాత మరొకసారి ప్రజాక్షేత్రంలోకి ఎక్కడైతే తన యువగళం పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచే మళ్లీ మొదలు పెడుతున్నారు నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుంది సో ఒక పక్కన న్యాయ పోరాటం ప్రజాక్షేత్రంలో పోరాటం మళ్లీ శ్రేణుల్ని క్యాడర్ ని ఉత్సాహపరిచే ప్రక్రియ వీటన్నిటితో పాటు వచ్చి రాగానే లోకేష్ ను అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారంలో భాగంగా లోకేష్ కూడా చాలా ధీటుగా స్పందించారు దేనికైనా రెడీ అంటూ ఆయన కూడా ఏం చేస్తారో చేయండి ప్రజల్లోనే తేల్చుకుంటామంటూ మరొకసారి యువగడం ప్రారంభమవుతుందని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన కూడా అవనిగడ్డ నుంచి అక్టోబర్ ఫస్ట్ నుంచి ఆయన కూడా తన వారాహి దళంతో ప్రజాక్షేత్రంలోకి నాలుగో విడత నాలుగో దశ ప్రారంభమవుతుందని ఇప్పటికే నాదళ్ల మనోహర్ షెడ్యూల్ అనౌన్స్ చేశారు సో ఇటు లోకేష్ అటు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కథన రంగంలోకి ప్రజాక్షేత్రంలోకి కూడా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు మరొకసారి సరే ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది అంటే ఒక పక్కన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఈ యాత్రలకు ప్రాధాన్యత పెరిగింది అలాగే టీడీపీ జనసేన ఆ రోజు పవన్ కళ్యాణ్ ములాఖత్ అయిన తర్వాత నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఈ టీడీపీ జనసేన కలిసి ఎలక్షన్స్ లోకి వెళ్తాయని పోటీ చేసి చేస్తామని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అటు లోకేష్ కానీ జనసేన పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో మరొకసారి యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది అంటే అలయన్స్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఇద్దరు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు కాబట్టి ఈ యాత్రకి ప్రాధాన్యత పెరిగింది కేవలం క్యాడరు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు వీరే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు అలాగే మొదటి మూడు దశల్లో కూడా పవన్ కళ్యాణ్ అనేక అంశాలని ప్రజల్లోకి చాలా విస్తృతంగా తీసుకెళ్లారు అధికార పార్టీలో నిజంగా ఒక రకమైనటువంటి దడ గుబులు ప్రారంభమయ్యాయి మొదటి దశలో వాలంటీర్ల అకృత్యాలు అరాచకాలు స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు తర్వాత డేటా చౌర్యం ఎలా జరుగుతోంది ఈ అంశాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు అలాగే మూడో విడతలో ఇసుక మట్టి దోపిడీ పర్యావరణ అంశాలు ప్రజల్లో గట్టిగా తీసుకెళ్లారు ఈసారి నాలుగో విడతలో ఎటువంటి సెన్సేషన్లు నమోదవుతాయనేది అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు మరొక పక్కన పవన్ కళ్యాణ్ కూడా అమరావతి అంశాలకు సంబంధించిన అంశాల్లో ఏదైనా కేసెస్ పెడతారని ప్రచారం లోకేష్ అరెస్ట్ చేస్తారు వచ్చి రాగానే అని ప్రచారం ఈ నేపథ్యంలో ఈ రెండు యాత్రలు అటు యువగళం ఇటు వారాహి దళం రెండూ కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి మరొక పక్కన బట్ట నొక్కే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఇది కురుక్షేత్ర యుద్ధమే అని చెప్పి అనౌన్స్ చేసే నేపథ్యంలో ఆయన కూడా అక్టోబర్ ఫస్ట్ నుంచి తన టీం ఎమ్మెల్యేలు మంత్రుల్ని అందరినీ కూడా పూర్తి స్థాయిలో గడప గడపకి మన ప్రభుత్వం అంటూ మరొకసారి ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు నుంచి సమీక్షలు ఉంటాయి మరి చాలామందికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారని అంటున్నారు టీడీపీ అధినేత అరెస్టు నేపథ్యంలో వ్యతిరేక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇప్పటికీ అనేక సర్వేలు పుట్టి మునగడం ఖాయం కూరుకుపోవడం ఖాయం అయిపోయింది వైసీపీ పని అయిపోయిందని చెప్పి వస్తున్నటువంటి సర్వేల నేపథ్యంలో యాత్రలు సర్వేల వ్యతిరేక ఫలితాలు ఐపాక్ రిపోర్ట్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అన్ని నేపథ్యంలో అయినా కూడా మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ చింపేస్తాం గెలిచేస్తాం చేస్తామనే మరి ఎమ్మెల్యేలకి వీళ్ళకి వైసీపీ టీం అందరికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్తారా అయిపోయింది టీడీపీ పని అని చెప్పి ఏ మార్చే ప్రయత్నం చేసి కుయుక్తులు పనుతారా మొత్తంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఇటు లోకేష్ పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో వస్తున్న నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో అధికార పార్టీ కూడా సమీక్షలు గడప గడపకు అంటూ మళ్లీ మరొకసారి కుయుక్తులతో తెరలేపుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది మరి వీళ్ల యాత్రలని సాగనిస్తారా పోలీసులతో లేదా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా మరి వారు కూడా క్షేత్రస్థాయిలోకి దిగుతున్నారు కాబట్టి ప్రజలు ఆదరిస్తారా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అన్ని ఇబ్బందులు పడినటువంటి ప్రజలు గుమ్మనంగానే ఉండి సరైన సమయంలో స్పందిస్తారా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్ని చర్చిద్దాం చిన్న విరామం తీసుకుందాం